ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఛానళ్లకు సంబంధించి ఇప్పుడు పొలిటికల్ బేస్డ్ ఛానల్స్ రేటింగ్స్ అన్నటువంటిది ఎలా ఉంటాయంటే ఇన్నాళ్ళు పట్టించుకోలేదు జనం, ఇప్పుడు వాటిని పట్టించుకుంటున్నారు. దానికి సజీవ సాక్ష్యం వాస్తవంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు చూస్తే ఎన్టీవీ ఎప్పుడో TV9ని డామినేట్ చేసిందని చెప్పుకున్నాం. అదే సందర్భంలో TV9 హైదరాబాద్ దాంట్లో మాత్రం హయ్యెస్ట్ ఉంది, అదే నెంబర్ 1గా ఉంది అన్నటువంటి చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఎన్టీవీ 3rd ప్లేస్కి పడిపోయింది. టీ న్యూస్ అక్కడ 2nd ప్లేస్కి చేరుకుంది. అంటే ఎన్టీవీ ప్లేస్కి టీ న్యూస్ చేరుకుంది అన్నటువంటిది అక్కడ విశేషమైనటువంటి అంశం. ఓవరాల్గా చూస్తే ఇది అనూహ్యమైనటువంటి అంశం అని చెప్పాలా. టీ న్యూస్ 17 నుంచి 20 జీఆర్పీలకు వెళ్ళింది, సాక్షి 17 నుంచి 16కి ఒకటి తగ్గింది, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ 11 నుంచి 12కి, 10TV 8 నుంచి 8 ఉంది, ఈటీవీ తెలంగాణ 7 నుంచి 7, HMTV 4 నుంచి 4, iNews 1 నుంచి 1, రాజ్ న్యూస్ తెలుగు 1 నుంచి 1, అట్లాగే ఉంది. అంటే జీఆర్పీలకు సంబంధించినటువంటి రేటింగ్లో చూసుకుంటే అదే సందర్భంలో టీ న్యూస్ అసలు ఆంధ్రప్రదేశ్లో చూడకపోయినా దాని రేటింగ్ అట్లాగే వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే హైదరాబాద్లో TV5 4th ప్లేస్కి చేరుకుంది. ఇక్కడ ఎన్టీవీ, TV9, TV5 మామూలుగా స్టేట్ లెవెల్లో ఉంటే హైదరాబాద్ దాంట్లో వచ్చాడు. TV9 90 నుంచి 1 పాయింట్ తగ్గినా కూడా 89 దగ్గర ఉంది. సెకండ్ ప్లేస్ టీ న్యూస్ అయితే 66 నుంచి 77 పెరిగింది. ఎన్టీవీ 71 నుంచి 71 తగ్గింది, 3rd ప్లేస్లో ఉంది. TV5 అక్కడికి 4th ప్లేస్కి చేరుకుంది 61 నుంచి 66. దాని తర్వాత ప్లేస్ V6, ఇంతకుముందు V6 అగ్రభాగాన్ని ఉంటా ఉండేది, అది అక్కడికి వెళ్ళింది 67 నుంచి 66కి చేరుకుంది అక్కడ. అదే సందర్భంలో ABN ఆంధ్రజ్యోతి 45 నుంచి 44 ఒక్కరు తగ్గిన అక్కడ దాని తర్వాత ప్లేస్లో ఉంది. ఓవరాల్గా రాజకీయ ఛానళ్ళకి ఇప్పుడు ముందంజలో, అంటే హైదరాబాద్ ప్రేక్షకులు ఎక్కువగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఉంటారు కదా, వాళ్ళ వేవర్షిప్లో వచ్చినటువంటి తేడాది.